మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ అన్యాయం జరిగినా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి తలుపు తడతారు అనే విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎన్నో చూశాము ప్రభుత్వం ద్వారా నష్టపోయిన ప్రజలు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తే ఖచ్చితంగా తమకి లాభం చేకూరుతుందని నమ్మేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ఇక సినిమాల్లో ఉన్నంతకాలం మిత్రులుగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత శత్రువులుగా మారి ఆయనపై విమర్శలు చేయడం కూడా మనం ఇదివరకు చాలాసార్లు చూశాము ఉదాహరణకు కామెడియన్ ఆలీ కోనా వెంకట్ వంటి వారు పవన్ కళ్యాణ్కి ఎంత మంచి మిత్రుల్లో మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు మనం ఎన్నో చూశాము ఇక పవన్ కళ్యాణ్ సపోర్ట్తో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆయన సపోర్ట్ ఇక తమ పార్టీకి ఉండబోదని గ్రహించిన సమయంలో ఆయనపై సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఆర్టిస్టులతో తమ మీడియా ఛానల్స్ ద్వారా లైవ్ డిబేట్స్ పెట్టించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంపై ఎన్ని విమర్శలు చేశారో మనందరికీ తెలిసిందే అలా విమర్శలు చేసిన వారిలో మనం కత్తి కత్తిమహేష్ నేత తేలిగ్గా మర్చిపోలేము అప్పట్లో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఈయనే కనిపించేవాడు పవన్ కళ్యాణ్పై ఈయన చేసిన ఆరోపణలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మహేష్ని స్టూడియోస్లో కూర్చోబెట్టి లైవ్ డిబేట్స్ చేసేవాళ్ళు కత్తి మహేష్ కేవలం పవన్ కళ్యాణ్ మీదనే కాదు దేవుడైన శ్రీరామునిపై కూడా విమర్శలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే మత కలహాలకు దారితీసే విధంగా ఉన్న కత్తి మహేష్ కామెంట్స్ను ఖండిస్తూ ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన విషయాలు అన్నీ మనకు తెలుసు ఇదిలా ఉండగా కత్తిమహేష్కి ఈ మధ్యనే నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో కార్ యాక్సిడెంట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ యాక్సిడెంట్లో కత్తిమహేష్కి తీవ్రమైన గాయాలు తగిలిన ప్రాణాలతో బయటపడ్డారు అయితే కత్తిమహేష్కి యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన కోలుకోవాలని చాలామంది మెసేజ్లు పెట్టారు అంతేకాకుండా కత్తిమహేష్కి జనసేన పార్టీ కార్యకర్తల నుండి వైద్యానికి నిమిత్తం డబ్బులు సహాయం అందజేశారు అని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులే కాపాడారనే వార్తలు వినిపిస్తున్నాయి ఎవరు మాపై ఎన్ని విష ప్రచారాలు చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మా నాయకుడు మాకు నేర్పించిన సేవ మార్గంలోనే మేము నడుస్తామంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కత్తి మహేష్ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు గతంలో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకొని జరిగిన ఈ సంఘటనపై జాలి చూపించకపోయినా అధిక శాతం మంది అభిమానులు కత్తి మహేష్ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఇక కత్తిమహేష్ ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని కాకపోతే ఈ ప్రమాదంలో ఆయన కళ్ళు బాగా దెబ్బతిన్నాయని ఉన్న రెండు కళ్ళల్లో ఒక కన్ను పోయే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అయితే శంకర్ నేత్రాలయ వైద్య బృందం మహేష్ కంటి చూపుని తిరిగి రప్పించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడాలి అని మనందరం కోరుకుందాం